Bethesda Full Gospel Ministries presents Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu Madati Aradhana Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku Vijayawada Chittinagar Kalra Hospital Ediruga శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్ లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోక రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్ లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిర మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఆయన కాపాడకపోతే ఇన్నాళ్ళు ఎవరు కాపాడుతున్నాడని, మనల్ని మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు, మన ప్రాణాలని కాపాడుతున్నాడు. ఎంత కాపుదలండి! దేవుణ్ణి నమ్ముకున్న వారికి శరీరానికి దేవుడిచ్చే సెక్యూరిటీ గొప్పదండి. దేవుడిచ్చే సెక్యూరిటీ గొప్పది. ప్రైజ్ ద లార్డ్. శరీర సెక్యూరిటీ కాదు, ఆత్మకు కూడా రక్షణ ఇచ్చేవాడండి. శరీరానికి రక్షణ ఇస్తాడు ఆయన, ఆత్మకు కూడా ఆయన మాత్రమే రక్షణ ఇవ్వగలడు. 14వ అధ్యాయంలో యోహాను శుభవార్తలో 6-7 వచనాలు మనం చూస్తే అక్కడ అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు చేరలేడు. అంటే ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే నా ద్వారానే ఎవడైనా చేరగలడు. యోహాను శుభవార్త 5వ అధ్యాయంలో 24వ వచనం అంటాడు, నా మాట విని నన్ను పంపినవానంది విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. అంటే ఎవరైనా దేవుని మాట విని ఆయనందు విశ్వాసం ఉంచితే ఇక వాళ్ళ తీర్పులోనికి వెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళ తీర్పులో నుండి మరణములో నుండి వాళ్ళ నిత్య జీవములోనికి ఎంటర్ అయిపోతారు. అంటే నిత్య జీవం అంటే అదే రక్షణ అండి, అదే రక్షణ. నరకాగ్నిని తప్పించుకొని పరలోకానికి వెళ్ళటమే ఆత్మకు రక్షణ అండి. ఆ రక్షణ ఇవ్వగలిగిన వాడు ఒక్కడే ఆయన మన ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. ఎందుకు మీకు చెప్తున్నానంటే ఆయన ద్వారా తప్ప పరలోకానికి వెళ్ళే ఛాన్స్ మరి ఎవరికి? కనుక ఇక్కడ చూడండి, శరీరానికి కంప్లీట్ రక్షణ ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడే, ఆత్మకు రక్షణ ఇవ్వగలిగిన వాడు కూడా. ఈరోజు ఆయన ఆధారంగా చేసుకున్నారనుకోండి, ఆయన ఇక్కడ ఈ భూ సంబంధమైన రక్షణ ఇస్తాడు, రేపొద్దున్న పర సంబంధమైన రక్షణ కూడా అనుగ్రహిస్తాడు. కొట్టాలి చప్పట్లో. ప్రైజ్ ద లార్డ్. రెండవ మాట, ఆయన ఆధారంగా చేసుకుంటే ఆయన ఏం చేస్తాడు? 4వ కీర్తన మొదలు వచ్చిన చూద్దామా. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టున్నప్పుడు నాకు ఉత్తరమేమో. ఈయన ఏమంటున్నాడు చూడండి, నా నీతికి నువ్వు ఆధారమయ్యా. ఇందాక నా రక్షణకు నీవు ఆధారం, ఇప్పుడు నా నీతికి నువ్వు ఆధారం. నీతిగా ఉండాలనుందా? మనకు మనంగా ఉండాలంటే ఉండలేం. కానీ దావీదు ఏమంటాడు చూడండి, 23వ కీర్తనలో 3వ వచనం అంటాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఏ మార్గాల్లో నడిపిస్తున్నాడు? నీతి మార్గాల్లో నేను నడుస్తున్నాను అనలా, నన్ను నువ్వు నడిపిస్తున్నావయ్యా. ఏ మార్గంలో? నీతి మార్గంలో. అంటే నువ్వు నీతిగా నడవాలంటే నీ చెయ్యి ఆయన చేతికి ఇస్తే నిన్ను నీతి మార్గంలో ఒక పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్గా నిన్ను నడిపిస్తాడు. ఆయన పర్ఫెక్ట్ మ్యాన్గా నిన్ను నిలబెడతాడు ఈ భూమి మీద. హల్లెలూయా. ఈరోజు యేసయ్య నమ్ముకున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికైనా ఏదైనా మీరు సాయం చేయగలుగుతున్నారా? ఎవరికైనా ఏదైనా మీరు అండగా ఉండగలుగుతున్నారా? చూడండి, ఈ రోజున మనకు ఆధారమైన దేవుడు ఇలాంటి నీతి కార్యాలు చేయటానికి మనకు ఆధారంగా ఉంటాడు ఆయన. నా నీతికి ఆధారమగు దేవా అంటాడు చూడండి. అంటే ఈ నీతి అంటే దాని అర్థం ఏంటో చెప్పనా, మంచిని మించిన దాన్ని నీతి అంటారు. మంచోళ్ళు అంటారే, మంచోళ్ళకు మించిన మంచితనం ఎవరిలో ఉంటే వాళ్ళ నీతి పరులు అంటారండి. అలాంటి నీతి పరులుగా మనల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మాట రాయబడుతుంది, నీతి మంతుడు మోకరిస్తే
ఆ నీతిమంతుని మీదే దేవుని కన్నులు ఉంటాయంట, నీతిమంతుని ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉంటాయంట అండి, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయంట, నీతిమంతుడు ఆశించింది జరిగిద్ది అంట. ఇలాంటివి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయండి. అలాంటి నీతి మార్గంలో మనకు మనం నడవాలంటే మన వల్ల కానీ, మనల్ని నీతి మార్గంలో ఆయన చేతికి అప్పగించి నాకు ఆధారమగు దేవా నీకు మొర్ర పెడుతున్నానయ్యా అంటే ఆయన మనల్ని నీతి మార్గంలో నడిపించబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్పడానికి ఇంకా చాలా మాటలు ఉన్నాయి. అయితే రెండు పాజిటివ్గా మీరు విన్నారు. ఏమనంటే ఆయన మనం ఆధారంగా చేసుకుంటే మనకి ఆయన మన రక్షణకు ఆధారంగా ఉంటాడు. రెండవది మన నీతికి ఆధారంగా ఉంటాడు. అయితే మనం ఆధారంగా ఈనాడు దేవుణ్ణి నమ్ముకున్నామని చెబుతూ దేవుణ్ణి ఆధారంగా చేసుకోవడానికి బదులుగా వేరు వేరు వాటిని ఆధారంగా చేసుకుంటున్నారు. అలా ఆధారంగా చేసుకున్న వారికి ఒక చిన్న మాట రెండు మాటలు నన్ను ఒక్క రెండు నిమిషాల్లో చెప్పడానికి అవకాశం ఇవ్వండి. యోబు గ్రంథం 31:24 కొందరు దేన్ని ఆధారంగా చేసుకుంటారు ఒక్కసారి మనం చూద్దాం. యోబు 31:24, సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడల, ఆశ్రయము నీవే అని మేలిమి బంగారుతో చెప్పుకుని ఎడల, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడల, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే కానీ చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే కానీ చూచి నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టుకుని ఎడల, పరమున ఉన్న దేవుని దృష్టికి నేను వేషధారినగుదును. చూడండి చూడండి చూడండి, ఈనాడు చాలా మంది దేవుణ్ణి నమ్ముకొని దేవుని సేవిస్తున్నామని చెప్పుకుంటూ సువర్ణాన్ని ఆధారంగా చేసుకున్నారు. సువర్ణం అంటే బంగారం, బంగారాన్ని ఆధారంగా చేసుకున్నారు. కొంతమంది మేలిమి బంగారాన్ని ఆధారంగా చేసుకున్నారు, కొంతమందిని ఆస్తి ఉన్నది ఆస్తిని ఆధారంగా చేసుకున్నారు, కొంతమంది వారికి ఉన్న సొత్తు విస్తారమైన సొత్తు ఉందని దాన్ని బట్టి దాన్ని ఆధారంగా చేసుకుంటున్నారు, కొంతమంది సూర్యుడిని కొంతమంది చంద్రుడిని ఆధారంగా చేసుకొని వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. సూర్యుని చంద్రుని ఆధారం చేసుకోవటం ఏంటండి? ఆస్తిని ఆధారం అంటే ఆస్తి ఉంది మాకు, మాకు ఆస్తి ఉంది, మాకు ఉద్యోగం ఉంది, లేకపోతే మాకు మంచి పిల్లలు ఉన్నారు, లేకపోతే మంచి బంగారం ఉంది బాగా మాకు, లేకపోతే మాకు అద్దు ఉంది, మాకు ఇది ఉందని ఆధారం చేసుకోవటం ఓకే. సూర్యుని చంద్రుని ఆధారం చేసుకోవటం ఏంటి? 7 కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయించుదురు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయిస్తాం. గుర్రాల్ని రథాలని లేకపోతే లోకములున్న బంగారాన్ని ఆస్తిని ఉద్యోగాన్ని వ్యాపారాన్ని అందసందాలు వాటిని ఆధారం చేసుకున్న వాళ్ళు వాళ్ళ నేలను పడి కృంగి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. అంటే దేవుణ్ణి ఆధారం చేసుకున్న వాళ్ళు ఎప్పుడు ఆల్వేస్ వాళ్ళు నిలిచి ఉంటారు. ఈ లోకంలో ఉన్న వాటిని ఆధారం చేసుకున్న వాళ్ళు ఏదో ఒక రోజున పడిపోతారు. బళ్ళు వాళ్ళు వాళ్ళు బళ్ళు అవుతాయి. నా యేసయ్య నాకు ఆధారం, హల్లెలూయా. నేను ఆయన నమ్ముకున్నాను, ఆయన ఆధారంగా చేసుకున్నాను, నేను ఆల్వేస్ ఎవర్ గ్రీన్, హల్లెలూయా. యెహోవాను ఆధారం చేసుకున్నాడు ఎప్పుడు ఎవర్ గ్రీనా? మనకు ఆధారం ఎవరు? యెహోవాను ఆధారం చేసుకున్నవాడు ఎవర్ గ్రీన్, ఎప్పుడు పచ్చగానే ఉంటాడు, హల్లెలూయా. బైబిల్ ఎక్కడైనా ఉందా ఈ మాట? యిర్మీయా గ్రంథం 17:7 చూడండి, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆధారంగా ఉంటాడు, వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉంటాడు, కాలువలు ఎవరినా దాని వేళ్ళు తన్నును వెట్టగలిగినా దానికి భయం ఉండదు, వర్షం లేని సంవత్సరం చింతన ఉండదు. కాపు కాపు అంటే 365 days 24/7 ఎవర్ గ్రీన్ గా ఉంటారని ఎవరు? యెహోవాను ఆశ్రయించేవారు, యెహోవాని నమ్ముకున్నవారు. ఈరోజు మీరు ఎవరు ఎవరిని ఆధారంగా చేసుకున్నారు? దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటే 365 రోజులు పచ్చగానే ఉంటారు, మీరు నిగనగలాడుతూనే ఉంటారు, ఆయన మీకు అండగా ఉంటాడు, ఆధారంగా ఉంటాడు. కొట్టేయమని చప్పట్లో, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరిని ఆధారం చేసుకోకూడదు? ఆస్తి ఉందని ఆస్తిని, బంగారం ఉందని బంగారాన్ని, పిల్లలు ఉన్నారని పిల్లల్ని, ఉద్యోగం ఉందని ఉద్యోగాన్ని, వ్యాపారం మంచిది ఉందని వ్యాపారాన్ని, లేకపోతే చంద్రుణ్ణి సూర్యుణ్ణి ఇలాంటి వాటిని మనం ఆధారంగా చేసుకుంటే భంగపడతాం. కనుక వాటిని ఆధారంగా మనం 3:5 నీ సొంత బుద్ధిని ఆధారం చేసు. ఇదేంటండి సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు అన్నాడు? బుద్ధేరా బాబు మన నాశనం చేసేది, మన బుద్ధే మన నాశనం చేసేది. నెబుకద్నెజర్ ది గ్రేట్ అని ఒక చక్రవర్తి ఉన్నాడు, మామూలు కదండి, ఆయన పరిపాలనలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అప్పుడే పెట్టేశాడు, సిమెంట్ రోడ్స్ అప్పుడే వేసాడు, ఆయన హ్యాంగింగ్ గార్డెన్స్ వేలాడే తోటలు అప్పుడే పెట్టేశాడు ఆయన. అసలు ఆయన అద్భుతంగా ఆయన కట్టిన సిటీని చూస్తానికి ప్రపంచం నుండి రాజులు చాలా మంది వచ్చి ఆ సిటీని చూసి, అవురా ఏం కట్టావయ్యా నువ్వు, అసలు నువ్వు గ్రేట్ అయ్యా అంటే ఆయన పేరు పక్కన గ్రేట్ అనేది పెట్టేశారు. నెబుకద్నెజర్ అని పిలవరు ఆయన్ని, నెబుకద్నెజర్ ది గ్రేట్ అది ఆయన పేరు. అయితే
ఒకరోజున ఆయన కూర్చొని దానియేలు గ్రంథం 4వ అధ్యాయం నేను చదువుతానండి మీకోసం, చూద్దాం ఒక్కసారి 4వ అధ్యాయము నేను 30వ వచనం మీకోసం చదువుతున్నా. రాజు బబులోను అను ఈ మహావిశాల పట్టణం నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరచుటకై నా రాజధాని నగరిగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాను. ఎప్పుడైతే ఆ మాట అనుకుంటున్నాడో రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశంలో ఒక శబ్దం వచ్చాను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు, పశువుల వలె గడ్డి మేసేదవు, సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తాను ఎవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పాను. అమ్మో, 7 కాలాలు నువ్వు జంతువులాగా అడవిలో గడ్డి మేస్తూ ఉంటావు, జంతువు అయిపోతావు అని చెప్పాడు. 7 కాలాలంటే సంవత్సరానికి ఎన్ని కాలాలు? 3 కాలాలు. నేను చెప్పండి ఒకసారి, 3 కాలాలు చలికాలం, వేసవికాలం, వర్షాకాలం, అంతే కదండి. మళ్ళీ రొటీన్ అయింది అదే. అంటే ఒక్కొక్క కాలం 4 మాసాలు ఉంటుంది. అయితే ఇప్పుడు సంవత్సరానికి 3 కాలాలు అన్నాం కదా, ఇప్పుడు 7 కాలాలంటే 2 సంవత్సరాల 4 మాసాలు. 2 సంవత్సరాల 4 మాసాలు ఈ శిక్ష చేశాడండి దేవుడు. ఇంతకే ఆయన చేసిన పొరపాటు ఏంటి? తన మనసును అదుపులో చేసుకోలేదు. ఆయన చేసుకోకుండా ఏమన్నాడు? ఇంత విశాల పట్టణం ఇదంతా చూస్తుంటే, జనమంతా వచ్చి పొగుడుతుంటే, పొంగేస్తూ ఉంటే ఈయన అనుకున్నాడు, ఇది నేను కట్టించిన విశాల పట్టణం కాదా? ఇది నా బలాధికారం కాదా? ఇది నా ప్రభావం కాదా? ఇది నా రాజధాని కాదా? ఇది నేను కట్టించింది కాదా? అంటే అంతా నేను అని అనేసుకున్నాడండి. అలాగే అవునారా, నీదేనా, నువ్వు కట్టించావా, నీ టాలెంటేనా ఇదంతా, నీ టాలెంట్ ఏంటో చూస్తావని గాడిదలా చేశాడు. ఎప్పుడైతే గాడిదలా చేశాడు, ఇప్పుడు గాడిద సింహాసనం మీద కూర్చుంది, ముఖం అంతా ఆ మూతి గాడిద మూతిలాగా అయిపోయింది. అవునండి, ఆ మూతి గాడిద మూతిలాగా అయిపోయింది. వెత్త మొత్తం వెంట్రుకలు వచ్చేసినాయి, మొత్తం చేతులు గీతలంతా జంతువుకు వచ్చిన వెంట్రుకలు వచ్చేసినాయి. జనం అన్నారు, ఇదేంటి సింహాసనం మీద జంతువు కూర్చుంది ఏంటి అని కర్ర తీసుకొని కొట్టం ప్రారంభించారు. ఇప్పుడు ఈయన పరిగెత్తుకొని అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలో ఈ జంతువులా గడ్డి మేస్తున్నాడు. గడ్డి మేస్తూ గడ్డితో పాటు ఆ చెట్ట చెదారం ఏదో ఉంటుంది అది కూడా మేసేస్తున్నాడు. మేసేసే సమయంలో మనిషి అయిపోయాడు. మళ్ళీ ఎలా ఉంటుందంటారు, గుండె బాదుకొని ఏడ్చేవాడు, అయ్యా ఏంటయ్యా నా గోర్లు ఎలా అయిపోయింది, ఇదేంటి జంతువులాగా అయిపోయినంటే, అయ్యో నేను నాకు నువ్వు టైం ఇచ్చావయ్యా, నేనంతా పొగరతో గర్వంతో నేను ఉండిపోయాను, అహంకారంతో, ఇదంతా నా గొప్పతనం, నా మంచితనం, నేను చేసింది అనుకుంటూ నేను ఎంత పొరపాటు చేశాను, అయ్యో నా మనసును నేను అద్భుతం చేసుకోలేక నా బుద్ధి చెప్పినట్టు నేను చేసి ఎంత పొరపాటు చేశాను, క్షమించయ్యా, ఏడ్చేవాడు మళ్ళీ జంతువు అయిపోయాడు, మళ్ళీ మనిషి అయిపోయాడు, కాసేపటికి మళ్ళీ జంతువు అయిపోయాడు. ఎంత నరకం అండి ఇది, అసలు ఒక ఊహించండి. అలా 2 సంవత్సరాలు 4 మాసాలు అయిన తర్వాత మళ్ళీ తీసుకుని వచ్చి మనిషిగా చేసి మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు కూర్చోబెడితే ప్రపంచంలోనూ అందరిని పిలిచి భారీ ఎత్తు మీటింగ్ ఏర్పాటు చేసి అందరికి భోజనాలు సిద్ధం చేసి ఆ మీటింగ్లో ఈయన ఏం మాట్లాడుతున్నాడు ఒక్కసారి 4వ అధ్యాయము దానియేలు గ్రంథంలో నేను మీకోసం చదువుతాను, చూడండి. మొదటి వచనం, రాజుకు నెబుకద్నెజర్ లోకమందంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలో మాట్లాడే వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమం అభివృద్ధి కలుగునుగాక, మహోన్నతుడకు దేవుడు ఆ ఎడల చేసిన అద్భుత కార్యములు సూచక క్రియలు మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగాను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుత కార్యములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం, ఆయన ఆధిపత్యం తరతరములు నిలుచును. ఇక్కడ నా అనేది ఏమైనా కనబడుతుందా? ఏమంటున్నాడు? ఆయన సూచక్రియలు, ఆయన అద్భుతాలు, ఆయన రాజ్యం, ఆయన ఆధిపత్యం అంతా ఆయనే. మరి ఇంతకుముందు ఆయన ఎక్కడన్నా కనబడ్డాడా? అంతా నేనే. ఆలోచించారా? అంటే ఇప్పుడు ఇన్ని దెబ్బ కొట్టింది ఎవరు? పక్క దేశస్తుడా? వెనకాలన్నోడా? ఎదరున్నోడా? అన్నో ఆయన బుద్ధే. మిమ్మల్ని సర్వనాశనం ఇన్నాళ్ళు చేస్తూ వచ్చింది మీ బుద్ధే. ఇంత దెబ్బ తినలేదు కానీ మనం. పెద్దోళ్ళకి పెద్ద దెబ్బ, చిన్నోళ్ళకి చిన్న దెబ్బ అంటారే, చిన్న చిన్న చిలకొట్టుడు దెబ్బలు కొడతా వచ్చాడు. ఇప్పుడు మనం బుద్ధి తెచ్చుకొని అయ్యా, పెద్దోడికి పెద్ద శిక్ష చేశాడు, చిన్నోళ్ళం కదా మనం, చిన్న చిన్న వేసి బుద్ధి తెచ్చుకున్నారా? మీరు ఈరోజు ఈ పచ్చదనంలో ఉండడానికి కారణం నేను కాదా?
ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మీరు ఈరోజు క్షేమంగా ఉన్నారు, ఈరోజు ఐదేళ్ళు నోట్లోకి వెళతాయి, ఈరోజు మీ స్థితిలో ఉన్నారు, ఈరోజు మీరు ఇలా సంపాదించుకొని మీ పిల్లలు మంచిగా చదివించుకోగలుగుతున్నారు, మంచిగా ఇల్లెత్తి కట్టుకోగలుగుతున్నారు, ఇది సామాన్లన్నీ మీరు కొనుక్కున్నారు, ఈ ఇల్లు కట్టించుకున్నారు, ఈరోజు ఈ విధంగా ఈ స్టేటస్లో మీరు ఉంటానికి కారణం నేను కాదా, నన్ను కనపరచండరా, నన్ను ఆధారంగా చేసుకోండి, మీ బుద్ధిని ఆధారం చేసుకోండి, అది మిమ్మల్ని నాశనం చేస్తుందిరా బిడ్డా, దేవుడు చెప్పకనే చెప్తున్నాడు. కనుక ఇప్పుడు దేన్ని ఆధారం చేసుకోకూడదు, మనం మన బుద్ధిని మనం ఆధారం. రెండవది, మనకున్న బలాల్ని, మనకున్న ఆస్తుల్ని, మనకున్న బంగారాన్ని, మనకున్న పిల్లల్ని, మనకున్న ఉద్యోగాల్ని, మనకున్న వ్యాపారాల్ని, మనకున్న అదిని, మనకున్న ఆధారం. మనకు ఆధారం ఎవరు చేసుకుంటే బాగుంటుంది? ఆయన ఆధారంగా చేసుకుంటే ఆయన భూమి మీద ఉండగా మన శరీరానికి కంప్లీట్ రక్షణ ఇస్తాడు. రేపొద్దున్న ఈ భూమి మీద కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరిచి ఆ ఆత్మరక్షణ మనకిస్తాడు. ఆమేన్. రెండవది, ఆయన ఆధారంగా చేసుకుంటే నీతి మార్గంలో నడిపించి నీతిమంతుల జాబితాలో మనల్ని చేరుస్తాడు. హల్లెలూయ. కళ్ళు మూసుకొని మనసారా మనం ప్రార్థన చేద్దాం. రెండు చేతులు పైకెత్తి, మాకు ఆధారం నీవేనయ్యా, మాకు ఆధారం నీవేనయ్యా అని చెప్దాం. మనుషుల్ని ఆధారం చేసుకోమయ్యా, మేము మనుషుల్ని ఆధారం చేసుకోమయ్యా ప్రభా, మేము ఈ లోకంలో బంగారాన్ని ఆధారం చేసుకోమయ్యా, ఆస్తిని ఆధారం చేసుకోమయ్యా, పిల్లలు ఉన్నారని పిల్లలను ఆధారం చేసుకోమయ్యా, తల్లిదండ్రులు ఉన్నారని తల్లిదండ్రులు ఆధారం చేసుకోమయ్యా, మా ఆధారం నీవేనయ్యా. మేము మా బుద్ధిని కూడా ఆధారం చేసుకోమయ్యా, మా బుద్ధి మమ్మల్ని మోసం చేస్తుందయ్యా, మమ్మల్ని దెబ్బతీస్తుంది, మాకు ఆధారం నీవేనయ్యా. అయ్యా మీకు, మీరు మమ్మల్ని కాపాడే దేవుడువు, మీరు మమ్మల్ని రక్షించే దేవుడివి, మాకు ఆధారం మీరేనయ్యా. చేతులు పైకెత్తి చెబుదాం, మాకు ఆధారమైన దేవా, మిమ్మల్ని నమ్ముకున్నాం, మీకు మొర్ర పెడుతున్నాం, మీరు మాకు జవాబిస్తారు, మీరు మాకు సహాయం చేస్తారు, మా ఆధారం నీవేనయ్యా, మా ఆధారం నీవేనయ్యా, మా ఆధారం నీవేనయ్యా. ఆధారం నాకు, ఆధారం నాకు తోడు నీడై ఉన్నని, కృపయే ఆధారం ఆశ్రయము నాకు, ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా, ఆధారం నాకు, ఆధారం నాకు తోడు నీడై ఉన్నని, కృపయే ఆధారం ఆశ్రయము నాకు, ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము, శ్రీనామమే ఆశ్రయము. తల్లిదండ్రులు లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంత ఒకటైనా, పాదలన్నీ బంధువులైనా, ఆధారం నాకు, ఆధారం నాకు తోడు నీడై ఉన్నని, కృపయే ఆధారం. చెప్పండి, నాకు నీవే ఆధారమయ్యా, నాకు నీవే అండయ్యా, నువ్వు ఆధారంగా ఉంటే నాకే దిగులు ఉండదయ్యా, ఏ భయం ఉండదయ్యా. పడిన వేళ్లలో తరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, దిగులు పడిన వేళ్లలో తరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని బడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని బడిలో నన్ను చేర్చగరావా. చెప్దాం, ఆధారం నాకు, ఆధారం
నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము చేతులు పైకి చేద్దాం ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము తల్లిదండ్రి లేకున్నా అందుజనులు రాకున్నా లోకమంత ఒకటైనా పాదలన్నీ బంధువులైనా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే 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 గ్లోరీ ఆశ్రయము నాకు ఆధారం ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయం నీ నామమే ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయం నీ నామమే ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము హల్లెలూయా 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 చప్పట్లు కొడుతూ మాకు ఆధారమైన దేవా నీకు మొర్ర పెట్టినప్పుడు నీవు మాకు ఉత్తరమిచ్చుదో మాకు ఆధారం నీవేనయ్యా మా ఆశ్రయం మా అండ మా కోట మా కోట మా దుర్గం నీవేనయ్యా దిగులు పడిన వేళలలో తరిచేరిన దేవా అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా రెండు చేతులు పైకెత్తి మాట చెప్పండి ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము మళ్ళీ ఆధారం చెప్తాం ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము జరిగిన కార్యక్రమాల్లో మీరు మహిమ పొందారు మాకు ఆధారమైన దేవా మీకు స్తోత్రములు
నిజంగా మీరు ఆధారముగా అండగా మాకున్న బట్టే ఈ రోజు వరకు మా మనుగడ జరుగుతుంది తండ్రి, మీ కృతజ్ఞతలు. మీరు లేకపోతే అడుగు తీసి అడుగు వేయలేం, కూర్చొని లేవలేం. మా వల్ల ఏది కాదయ్యా. ఈరోజు మేమేం ఏమై ఉన్నామో ఇది కేవలం మీ కృప, మీ కృప, మీ కృపే కదా యేసయ్యా. అతి అల్పులమైన మా పట్ల మీరింత హెచ్చైన కృప చూపిస్తూ మాకు అండగా ఆధారంగా ఉంటూ నేటి వరకు నడిపించుకుంటూ వచ్చిన దేవా కృతజ్ఞతలు. మా జీవితకాలం అంతా మాకు ఆధారంగా ఉండబోతున్న మంచి యేసయ్యా కృతజ్ఞతలు. తలలు వంచి ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తికి మీరు అండగా ఆధారంగా ఉండి నడిపించండి, బలపరచండి. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.